ఒక 10 మినిట్స్ లో వెళ్ళిపోదామండి. పాఠం ఏం కాదు, చిన్న రెండు విషయాలు చెప్పి పంపించేస్తాను. పొద్దున మనం విన్నాం కదండి అద్భుతం, మిరాకిల్స్ లేదా ఇంగ్లీష్ లో వండర్స్ అంటారు. మనం చెప్పు దేవుడు చేసిన అన్ని అద్భుతాలు నేను చెప్పేశా. బైబిల్ ఎక్కడెక్కడ మీకు ఆధారం నేను చూపించాల, పొద్దున మనకు సమయం లేక చూపించాల. ఒక 4 రిఫరెన్స్ చూపించి ముగించేస్తాను. మన క్రీస్తు సంఘము అని దాని కింద ఏముంటుందండి, నాలుగు తెలుగులో రాయబడి ఉంది, లేఖనాల పరిశోధనతో శిక్షణ కేంద్రం. ఇప్పుడు పరిశోధన చేసే మనం ఎన్ని విషయాలు బయటకు అనేది లాగుతున్నాం. దాని చివరి శిక్షణ అంటే మళ్ళీ దాన్ని పాఠాల రూపంలో పరీక్ష పెట్టడం శిక్షణ అని అర్థం. లేఖనాల పరిశోధనలు ఏవి రావాలి మనకి, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అనేవి బయటికి రావాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నామంటే ఐదుగురు ఉన్నాం. హరిబాబుకి ఏదో అర్జెంటు పని ఉండి అత్తగారింటికి వెళ్ళడం వల్ల, నాగలక్ష్మికి ఏదో పని ఉండడం వల్ల, యాకోబులు ఏదో పని ఉండడం వల్ల రాలా. మరి పాఠం చెప్పేటప్పుడు మనం నలుగురే ఉన్నారుగా ప్రార్థన జరపాలంటారు, ఇవాళ ఒక్కళ్ళు వచ్చినా అది క్లాస్ జరగాల్సింది అంతే. ఒక్కళ్ళు వచ్చినా అలాగే చెప్పాలి పాఠం, నిండిపోయినా అలాగే చెప్పాలి. ఈ విషయాన్ని అందరూ గమనించండి. నెక్స్ట్ సండే టైం టేబుల్ ప్రకారం ఎవరిదంటే అల్లరి మీ టైం టేబుల్ సర్వేశ్వరరావు గారు ఒకటి, ఫస్ట్ నెక్స్ట్ ఫస్ట్ సండే హరిబాబు, సర్వేశ్వరరావు గారు, ఆదాము, అంతేనా? 30 నిమిషాలు 30 నిమిషాలు 30 నిమిషాలు. బాబా ఏదో ఒకటి చెప్పేసి నీ టైం టేబుల్ ప్రకారం మళ్ళీ నీకు మళ్ళీ 2 వారాల దాకా రది గ్యాప్లను బైబిల్ చదువుకోవచ్చు. ఓకేనా, టైం టేబుల్ అందరం ఫాలో అవుదాం. ఆదాం చెప్పిన పాఠం సారాంశం అర్థమైంది అనుకుంటున్నాను మీకు. మీ బైబిల్ ఇంకా చదువుకుంటూ ముందుకెళ్తే ధనం కలిగి ఉన్నవాడు నరకానికి వెళ్తాడని చెప్పి నేను చెప్పడం ధనాపేక్ష, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని రాయటం జరిగింది. కొద్ది మనం విన్నది ఏంటండి, అద్భుతాలు, దేవుడు చేసినవి అద్భుతాలు నేను మీకు చూపించాలి అక్కడ. అవునండి, దేవుడు చేసిన ప్రతిది కూడా అద్భుతం అని నేను మీకు బైబిల్లో చూపించు. ఇప్పుడు చూపిస్తా చూడండి, నిర్గమాకాండం 15:11. నిర్గమ 15:11. యెహోవా ఏల్పుల్లో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. ఇంగ్లీష్లో ఏమంటారు, డూయింగ్ వండర్స్ అంటారు. నిర్గమాకాండం 15:11 అద్భుతములు చేయువాడు. అద్భుతాలు చేసేది ఎవరండి ఇప్పుడు, దేవుడు. నిర్గమాకాండం 15:11 ప్రకారం అద్భుతములు చేయువాడు ఎవరు, దేవుడు. నిర్గమ 34:10 ఏముంటుందంటే దేవుడు అద్భుతాలు చేశాడని రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6:22 మోషే గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడు మన మధ్యన ఎన్నో అద్భుతాలు చేశాడని రాయటం కూడా జరిగింది. నెహెమ్యా గ్రంథం 9:17 కూడా దేవుడు చేసిన అద్భుతములు మీకు జ్ఞాపకం రాకుండా మనస్సును ఏం చేసుకున్నారంటే మీరు కఠినపరుచుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కీర్తనలో 78:43, 106:7, 107:24, మేక గ్రంథం 7:15 కూడా దేవుడు అద్భుతాలు చేశాడు ఇజ్రాయేలీ జనాంగం ఎదుటని రాయటం అనేది జరిగింది. యెషయా గారు కూడా ఏమన్నాడంటే 25:1 నువ్వు మా పట్ల చాలా అద్భుతములు చేసేది అన్నాడు. దానియేలు గారు కూడా అన్నాడు 4:2, 4:3 మా ఎడల చాలా అద్భుతాలు చేసావు, నా ఎడల కూడా చాలా అద్భుతాలు చేసావని దానియేలు గారు కూడా అనడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, దేవుడు అద్భుతాలు చేయగలడు, దేవుడు చేసిన ప్రతిదీ కూడా అద్భుతమే. దానికి ఇంకో పదం ఏంటండి, సూచన. సూచన అన్న కూడా అర్థం ఏంటంటే పర్యాయ పదంగా అద్భుతం అని కూడా అర్థం. మత్తయి సువార్త 7:22 చూడండి, మత్తయి సువార్త 7:22 అద్భుతాలు ఎవరు చేయాలండి, దేవుడు చేయాలి. ఒప్పుకుంటారు దీనికి, దేవుడే చేయాలి. కానీ ఇక్కడ భూమి మీద కొంతమంది మనుషులు అద్భుతాలు చేస్తారు. చూడండి మత్తయి సువార్త 7:22, ఆ దినముందు అనేకులు నన్ను చూసి ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా, దళీయం అల్లగొట్టలేదా, దొంగ బాధకులు ఏం చేశారంటే ఇన్ని అనేకమైన అద్భుతాలు దేవుడు చేస్తే వీళ్ళు ఏం చేశారంటే అనేకమైన అద్భుతములు చేయలేదా అని ఎవరిని అడుగుతున్నారు,
అద్భుతాలు చేసి ఆయన్ని అడుగుతున్నాడు. అద్భుతాలు చేసిన దేవుణ్ణి, మేము భూమి మీద అనేకమైన అద్భుతాలు చేశామని అడుగుతున్నారు. ఎందుకు మా పరలోకం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నారు. ఏమన్నా మనుషులు చేసే అద్భుతాలు అంటారా? మనుషులు చేసే అద్భుతాలు కావు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే అద్భుతాలు చేసేది దేవుడే, ఒక మనిషి ద్వారా వాటిని చేయిస్తారు. మరి యేసుక్రీస్తు ఎన్ని చేశాడండి అద్భుతాలు? చాలా అద్భుతాలు చేశాడండి. మత్తయి సువార్త నుంచి మీరు యోహాన సువార్త వరకు చూస్తే ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 11:20-21లో ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు విస్తారమైన అద్భుతాలు చేశాడంట. మరి సువార్తలో ఉన్నదంత అద్భుతాలే కదండి. ఎన్ని చేశాడు? విస్తారమైన అద్భుతాలు చేశాడు అని ఉంది. కానీ అపోస్తల కార్యాలు మీరు చదివాడు 2:22 చూద్దామండి. అందరూ అపోస్తల కార్యాలు 2:22. ఇంతకీ యేసుక్రీస్తు అద్భుతాలు తనంతట తానే చేస్తాడా అని మళ్ళీ ఎవరన్నా ఉన్నారా? ఇజ్రాయేలీ అపోస్తల కార్యాలు 2:22. ఇజ్రాయేలీ వారలారా, ఈ మాటలు వినుడి, దేవుడు యేసు చేత అద్భుతములను ఎవరు చేయించారంటండి? దేవుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలన్నీ ఎవరు చేయించారు? దేవుడు. యేసుక్రీస్తు ప్రతి అద్భుతానికి ముందేమనేవాడు? ఆకాశం పోయి కన్నులెత్తి ఆశీర్వదించి పంచండి అనేవాడు, పంచిపెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చేసిందంతా ఎవరండి? యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు మొత్తం చేయించింది ఎవరంటే దేవుడు. ఎవరి ద్వారా చేయించాడంటే తర్వాత అపోస్తలు వచ్చారు. అపోస్తలు కూడా ఎవరి ద్వారా చేయించాడని రాయించారు చూసుకోండి. మీకు అపోస్తల కార్యాలు 19:11 ఆల్రెడీ మీరు చదివారని మీకు ఆ రిఫరెన్స్లే చూపిస్తున్న. అపోస్తల కార్యాలు 19:11, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాలని రాయబడింది. అంటే పౌలు గారు చేసిన మొత్తం కూడా పౌలు గారు చేత ఎవరు చేయించారంటే దేవుడు చేయించాడు. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేసిన. పౌలు గారు చేశాడు, దేవుడు చేయించాడంటే దేవుడు చేశాడు. పేతురు గారు అద్భుతాలు చేస్తుంటే జనాలందరూ పోగొడిపోయి ఈయన దేవుడు అన్నట్టుగా చేస్తుంటే దన్నాలు పెట్టేస్తాడు. ఏమన్నాడు? నేను మీలాంటి మనుషుణ్ణే అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఎన్నో అద్భుతాల మధ్యన మనం బ్రతుకుతున్నాం. కన్ను ఇప్పుడు రాత్రి పడుకోవడం అనేది ఒక అద్భుతం అండి. గతాన్ని మర్చిపోయి లెగిస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? నిద్రపోయి లేవగానే గతాన్ని మర్చిపోయామనుకోండి, గోవింద, ఎంత అద్భుతంగా కరెక్ట్గా మళ్ళీ లెగిస్తాం. లెగిసే టయానికి ఎవరు రావాలి? వెలుతురు రావాలి, సూర్యుడు రావాలి. ఇదంతా ఏం జరుగుతుందంటే అద్భుతంగా తిరుగుతుంది. బెండకాయ మీ కూరగాయలు కాసేవాళ్ళు బాగా తెలుస్తుంది. ముందు రోజు అది పిందలాగానే ఉంటుంది. తెల్లారిన వెళ్తే కోయడానికి కాయలాగా తయారైపోద్ది. ఏం జరిగిద్ది తెలియదు రాత్రి. విత్తనాలు అయితే 3 రోజులు మాకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం మన మనసులో ఎవరిని తలుచుకోవాలంటే దేవుణ్ణి తలుచుకుంటేనే నీతి న్యాయాలని మనం అనుసరించగలుగుతాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. మన మధ్యలోనే సర్వేశ్వర గారు ముగింపు ప్రార్థన చేస్తారు.